ప్యూర్ కాటన్ టైప్ లో ఉన్నటువంటి టాప్ అన్నమాట క్రీమ్ కలర్ టాప్ అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి మొత్తం అంతా కూడా ఇలా స్టోన్స్ తో మనకి లైక్ సిల్వర్ కలర్ స్టోన్స్ తో మనకి ఫ్రంట్ అంతా కూడా వర్క్ వచ్చింది మన జూమ్ లో పెట్టి తీసినావు కదా దగ్గరికి వచ్చాను జూమ్ చేయట్లేదు జూమ్ చేస్తే బ్లర్ అయింది ఓకే సో 3x4 హ్యాండ్ అండి హ్యాండ్ వచ్చేసి ఇలా వచ్చింది అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా ఉందన్నమాట అండ్ మనకి ఈ టాప్ కి పలాసో వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లాగా వచ్చిందన్నమాట హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉంది మీరు క్లాత్ కూడా చూడొచ్చు అండ్ ఫ్రెండ్స్ దీనికి పాకెట్స్ కూడా వచ్చున్నాయి మనకి టూ సైడ్స్ పాకెట్స్ వచ్చున్నాయి సో చాలా బాగుందండి క్లాత్ అయితే కనుక చాలా స్మూత్ ఉంది అండ్ కింద ప్యాంట్కి మనకి ఇలా లైక్ మనకి స్లీవ్స్కి మనకి ఇలాగే వచ్చింది సో స్లీవ్స్కి మనకి వర్క్ వచ్చినట్టుగానే థ్రెడ్ వర్క్స్ మనకి కింద పలాజో కూడా మనకి ఇలా వచ్చిందనమాట సో క్లాత్ కానీ క్వాలిటీ కానీ మీరు చూడొచ్చు దీనిలో మనకి 4 సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ప్రైస్ వచ్చేసి మనకి ఇది 730 రూపీస్ పడుతుంది ఫ్రెండ్స్ సింగిల్ కలర్ 4 సైజెస్ అవైలబుల్ ప్రైస్ వచ్చేసి 730 రూపీస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి షరారా టైప్ ఉన్నటువంటి లైక్ పలాజో సెట్ లాంటిది లైక్ షరారా గరారా టైప్ ఆ టైప్లో అనమాట అండ్ దీనిలో మనకి టోటల్గా 5 కలర్స్ వచ్చాయి ప్రైస్ వచ్చేసి మనకి 660 రూపీస్ పడుతుంది అండ్ టాప్ లుక్ అండి ఇది సో కంప్లీట్గా ఇది మనకి 3x4 హ్యాండ్ లైక్ మనకి ఇక్కడ వరకు కూడా హ్యాండ్ అనేది కవర్ అవుతుంది సో హ్యాండ్ కూడా మనకి ఇలా లైక్ చమ్కీ వర్క్ వచ్చింది అండ్ చమ్కీ కూడా చాలా స్మూత్ చమ్కీ ఫ్రెండ్స్ ఇది గుచ్చుకునే చమ్కీ ఆ టైప్లో లేదు అండ్ దీని పలాజో వచ్చేసి ఇలా వచ్చిందనమాట కింద పలాజో మనకి సేమ్ మనకి స్కర్ట్ మోడల్ ఇస్తుంది ఇది సో చాలా పెద్ద పన్నా ఉన్నటువంటి పలాజో లైక్ మనకి స్కర్ట్ లుక్ కంప్లీట్గా ఇస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి అండ్ దీనిలో సైజు ఓన్లీ ఎక్సెల్ సైజు ప్రైస్ వచ్చేసి మనకి 660 రూపీస్లో ఉందండి ఎక్సెల్ సైజు 5 కలర్స్ అవైలబుల్ ఎక్సెల్ సైజు మనకి 5 కలర్స్ అవైలబుల్ ప్రైస్ వచ్చేసి 660 రూపీస్ అండ్ నెక్స్ట్ మనం చూస్తున్న ఈ టాప్ వచ్చేసి కొంచెం గ్రే కలర్లో ఉన్నటువంటి టాప్ అండ్ ప్యూర్ కాదీ కాటన్ టాప్ అండ్ ఫ్రెండ్స్ దీనికి పలాజో వచ్చేసి ఇలా వచ్చింది అండ్ దీని పలాజో వచ్చేసి ఇది మనకి స్ట్రైట్ కట్ పలాజో అనమాట సో పన్నా ఉన్నది కాదు స్ట్రైట్ కట్ పలాజో అండ్ సైజ్ వచ్చేసి దీనిలో 4 సైజెస్ అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు మనం చూస్తున్న ఈ టాప్ ఎం సైజ్ ప్రైస్ వచ్చేసి 650 4 సైజెస్ అవైలబుల్ ఫ్రెండ్స్ హ్యాండ్ వచ్చేసి 3x4 హ్యాండ్ కాటన్ టాప్ అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ లైట్ గ్రీన్ కలర్ టైప్ లో ఉన్నటువంటి టాప్ అండ్ ఇది వచ్చేసి మనకి కాటన్ టాప్ మనం చూస్తున్న సైజ్ వచ్చేసి 2XL దీనిలో 4 సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఇది మనకి పడుతుంది 660 రూపీస్ అండ్ దీనిలో మనకి లైట్ గా చమ్కీ వర్క్ టైప్ లో మనకి ఫ్రంట్ అనేది కవర్ అయింది అనమాట సో సాఫ్ట్ చమ్కీ ఇవి మనకి ఏం గుచ్చుకునే చమ్కీ అయితే కాదు దీని పలాజో వచ్చేసి మీరు చూడొచ్చు క్లాత్ కూడా చాలా సాఫ్ట్ కాటన్ మెటీరియల్ ఉంది అండ్ 2 సైడ్స్ లో మనకి పాకెట్ కూడా వచ్చింది సో సైజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట అండ్ ఫ్రెండ్స్ బ్యాక్ ఇది 2 సైడ్స్ పాకెట్ ఉంది అండ్ బ్యాక్ సైడ్ మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఐ మీన్ మన నడుము అడ్జస్ట్ అవ్వడానికి బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ ఉంది ఫ్రంట్ సైడ్ మనకి ఇట్లా ఇది వచ్చింది లైక్ అడ్జస్ట్ చేసుకోవడానికి థ్రెడ్ వచ్చింది అనమాట హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ స్టార్టింగ్లో చెప్పాల్సింది బట్ అక్కడ నేను వీడియో నాకు నేనే తీసుకోవాల్సి వచ్చిందనమాట బికాజ్ నిన్న తేజస్వీ కలెక్షన్స్లో లైవ్ ఇచ్చినప్పుడు లైవ్ స్టార్ట్ అయింది 12:30కి ఎండ్ అయిపోయేసరికి 1:30 1:40 అయిపోయింది సో షాప్లో ఇద్దరు అమ్మాయిలు కూడా లంచ్కి వెళ్ళిపోయారనమాట బికాజ్ అప్పటికే 2 అయిపోతుంది అనేసి సో నాకు నేనే కొన్ని లైక్ సెల్ఫ్లో పెట్టి ట్రైపాడ్కి అటాచ్ చేసి కొన్ని పలాజో సెట్లు షూట్ చేసుకున్నాను కాబట్టి అవి స్టార్టింగ్లో యాడ్ చేశాను అనమాట సో ఇప్పుడు నాగా వచ్చేసింది
సో తను నాగా అనమాట, తనే ఎప్పుడు మనకి వీడియో ఇస్తుంది, తను వచ్చి అందుకుంది, అక్కడ నుండి ఇప్పుడు కంటిన్యూ అవుతుందన్నమాట చెప్పాలంటే. బికాజ్ నాకు సెల్ఫ్గా అట్లా చూపించడం కొద్దిగా ఇబ్బందే, బికాజ్ నాకు క్లియర్గా చూపించడానికి కావదు, బికాజ్ క్లాత్ ఏంటి డిజైన్ ఏంటి అని సెల్ఫ్లో చూపిస్తున్నప్పుడు కనపడుతుందో లేదో కూడా తెలియదు క్లారిటీగా. లైక్ తీసేవాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళు లైక్ ఎక్స్ట్రా జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు ఉండరు కాబట్టి తెలీదు. సో అక్కడ వరకైతే వాటిని మీరు కొద్దిగా అర్థం చేసుకోండి. ఇంకా క్లారిటీగా లేదు క్లియర్గా మీరు చూడాలి అంటే తేజ్ని కలెక్షన్స్లో లైవ్ అయింది కదా, కావాలంటే నేను ఆ లింక్ ఇస్తాను ఒకసారి, మీరు ఇంకా కూడా అక్కడ చూడవచ్చు. అండ్ తేజ్ని కలెక్షన్స్లో ఒకవేళ లైవ్ చూసిన వాళ్ళకి ఒకవేళ అర్థం కాలేదు క్లియర్గా లేదు క్లారిటీగా లేదు అనుకున్న వాళ్ళకి 100% ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందండి. బికాజ్ నేను చాలా దగ్గరగా లైక్ చమ్కీ ఏముంది, స్టోన్ ఏముంది, క్లాత్ ఏముంది అని నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. అండ్ కొన్నిటిలో మీకు పెద్ద సైజెస్ ఉన్నాయి, కొన్నిటిలో ఎల్ఎం ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ నేను క్లియర్గా మెన్షన్ చేశాను ఫ్రెండ్స్, సైజెస్ కూడా. అండ్ 5XL అయితే లేదు అసలు, 3XL 4XL వరకే ఎండ్ ఉందన్నమాట. అండ్ ఇదే వీడియో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానని హిందీ అండ్ ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కాకపోతే సేమ్ వీడియో మీకు డబ్బింగ్ అవుతుంది ఇంగ్లీష్ అండ్ హిందీ ఛానల్లో. హౌస్ హోల్డ్ హిందీ అండ్ ఇంగ్లీష్ ఛానల్ కూడా కొత్తగా స్టార్ట్ అయింది, సో ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఒకవేళ మీకు అర్థం కాకపోతే. సో మేమేం చెప్తున్నాము అనేది ఒకవేళ ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీరు ఆ వీడియోలో చెక్ చేసుకోవచ్చు, సో ఫైనల్గా మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రెండ్స్, నేను ఎప్పుడు కూడా క్లియర్గానే చెప్తూ వస్తున్నా ఫస్ట్ నుండి ఏం జరుగుతుందని. ఏం జరుగుతుందంటే ఇక్కడ లైక్ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, స్టాక్ లేదంటారు, వాట్సాప్ మెసేజెస్కి రిప్లై ఇవ్వరు, లైక్ అడిగితే ఒకవేళ కాంటాక్ట్ అయితే సైజ్ అయిపోయిందని చెప్తున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే ఇప్పుడు మనం ఇప్పుడు లైక్ ఇవి చేసే వాళ్ళు ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో వాళ్ళకి ఇప్పుడు మనం ఒక ఒక డ్రెస్ నచ్చింది, ఒక 20 bundles కావాలని ఆర్డర్ పెట్టినప్పుడు ఓన్లీ షాప్కి స్టాక్ లేదని అక్కడ కూడా వాళ్ళు చెప్తున్నారు. బికాజ్ చాలామంది ఇప్పుడు కరోనా వల్ల వెళ్ళిపోయారు, వాళ్ళకు కూడా అక్కడ చేసేవాళ్ళు సరిగ్గా ఉండట్లేదు, వర్క్ చేసేవాళ్ళు. 20 bundles ఆర్డర్ పెడితే వీళ్ళు షాప్కి వచ్చేసరికి 7 bundles మాత్రమే వస్తున్నాయి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరే 20 bundles పెడితే కొద్దిగా ఉన్న స్టాక్ని మేము అన్ని షాప్స్కి పంపించాలి కదా, సో అన్నీ ఆర్డర్ పెడితే కాదని వాళ్ళు కూడా వీళ్ళకి కొద్దిగానే పంపిస్తున్నారనమాట. ఇక్కడ డబ్బులు ఉన్నా కూడా కట్టడానికి రెడీగా లైక్ అక్కడ నుంచి మనకి ప్రోడక్ట్స్ రావట్లేదు. ఫస్ట్ చెప్పాలంటే టాప్స్ స్టాక్ అంత రావట్లేదు. నెంబర్ 2 ఏమవుతుందంటే షాప్ వాళ్ళు 300 tops కనుక ఆర్డర్ చేస్తే ఫ్రెండ్స్ మనకి అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఓన్లీ 100 tops వరకు మాత్రమే సప్లై చేయగలుగుతున్నారు. బికాజ్ అక్కడ కూడా మనకి తయారు చేసే వాళ్ళు లేకపోవడం వల్ల స్టాక్ ఇక్కడ తక్కువ వస్తుంది. సో ఇప్పుడు ఒక టాప్ మనం చూపిస్తున్నామంటే 100 tops పెట్టుకుని మనం చూపిస్తున్నాం. సో ఇక్కడ మనం లైవ్ పెట్టంగానే మనకు వచ్చే వాట్సాప్ మెసేజ్లు పర్ డే 1000 మెంబర్స్లో 100 ఏమూలకి వస్తాయి. సో దానివల్ల 1000 అసలు వాట్సాప్ మెసేజెస్ అయితే 1000 ఎంత చూసినా అవి అట్లే ఉంటున్నాయి. ఇంకా ఎంతమందికని వాళ్ళు రిప్లై ఇస్తారు, గ్రూప్స్ పెడితేనేమో వాళ్ళకి అవ్వట్లేదు. అండ్ ఆ సార్కి అసలు కుదరట్లేదు ఫోటోలు పెట్టమంటే కూడా ఆయన నా వల్ల కాదని చేతులెత్తి తీస్తున్నారు. కానీ అమ్ముకోవాలి, రీజనబుల్, అది మీకు తెలుసు, వాళ్ళకు కూడా అమ్ముకోవాలి కాబట్టి వాళ్ళకి కూడా కస్టమర్స్ కావాలి. కానీ అందరికీ వాళ్ళు రిప్లై ఇవ్వలేకపోతున్నారు, ఇది వాస్తవం. అండ్ ఇక్కడ నేను ప్రైస్ ఇచ్చాను కాబట్టి స్పెషల్గా నేను చెప్పలేకపోతున్నాను. అండ్ మీరు క్లియర్గా మీ క్లాత్ అండ్ డిజైన్ మీరు చూస్తూ వెళ్ళండి అండ్ మీకు అర్థమవుతుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుందని నేను చెప్పాలి కాబట్టి ఇక్కడ చెప్తున్నాను, కాబట్టి ఇక్కడ సిచ్యువేషన్ చెప్తున్నాను. ఇప్పుడు ఆ 1000 మందిలో 100 మంది అవి తీసేసుకుంటారు, మిగిలిన వాళ్ళకి స్టాక్ లేవని చెప్తున్నారు. కానీ వీళ్ళకి కూడా అక్కడ నుంచి వాళ్ళు కూడా స్టాక్ లేవని చెప్తున్నారు, ఇంకా అవ్వలేదు రెడీ అవ్వలేదు. ఇలా ఉండటం వల్ల ఇక్కడ క్లష్ అయ్యి ఆ మెసేజెస్ అన్నిటికీ కూడా రిప్లై ఇచ్చినా కొంతమంది కొంటున్నారు, కొంతమంది కొనట్లేదు, కొంతమంది రిప్లైకి ఇవ్వగలుగుతున్నారు, కొంతమందికి కింద నా కామెంట్లో పెడుతున్నారు సార్ రిప్లై ఇవ్వరు అని. ఇక్కడ జరుగుతుంది ఇదే. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనకి అక్కడ నుంచి కూడా ఉత్పత్తి లేదు, లైక్ ఏమంటారు తయారీ లేదు, వర్కర్స్ లేరు. సో దీనివల్ల అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఇక్కడికి రావడం ఇంకా కష్టమవుతుందని చెప్తున్నారు వాళ్ళు. బికాజ్ ఇప్పుడు ట్రాన్స్పోర్ట్స్ కూడా నడవట్లేదు, అందరికీ తెలుసు కొరియర్స్ అంటే నడుస్తున్నాయి కానీ ట్రాన్స్పోర్ట్స్ లేవు. ఒకవేళ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నా అతి కష్టం మీద వస్తున్నాయి అన్నమాట, చాలా ఎంక్వైరీస్ పైన అండ్ చాలా లేట్ ట్రాన్స్పోర్ట్స్ వస్తున్నాయి. అండ్ అక్కడ నుంచి తీరా ఎక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా సరిగా మళ్ళీ ట్యాగ్లేసి అన్ని సెట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, అవి అలా పెట్టంగానే హాట్ కేక్లో ఎగిరిపోతున్నాయి. సో స్టాక్ అయిపోవటమే ఇక్కడ మెయిన్ వస్తున్న ప్రాబ్లం. నెంబర్ 2, నేను స్టాక్ రాగానే మళ్ళా నేను ఇన్ఫామ్ చేస్తాను లైవ్లో. నిన్న నేను స్టాక్ అయిపోయింది మళ్ళీ వచ్చిన ప్రతిదీ కూడా నేను మళ్ళీ రీస్టాక్ అయిందని చూపించాను. పలాదోసే అని లైక్ టైటిల్ పెట్టినా కూడా నేను కొన్ని టాప్స్ చూపించాను, మీలో చాలామంది చూసే ఉంటారు కాబట్టి స్టాక్ వస్తే గ్యారంటీగా నేను మళ్ళీ రిపీట్ స్టాక్ అయిందని చెప్తాను. ఒకవేళ ఇప్పుడు మిస్ అయిపోయినా సరే అప్పుడు మీరు కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ వెనకబడి తీసుకోవాల్సిందే, ఇంకా అంతే, తప్ప చేయగలిగింది ఏమి లేదు ఇంకా. సో మీకు వీడియో కాల్ సపోర్ట్
ఉంటుంది, వీడియో కాల్ చేయండి. సో వాళ్ళు క్యాచ్ చేయగలిగినంత అయితే కనుక వాళ్ళు క్యాచ్ చేస్తారు, బట్ అమ్ముడైపోతున్నాయి అనేది మాట మాత్రం వాస్తవం. కాబట్టి కొన్ని కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోయిన అయితే మాత్రం వాళ్ళు పర్సనల్గా సారీ అయితే కనుక చెప్పమని చెప్పారు, అంతే తప్ప వేరేం లేదు. అండ్ ఒకవేళ మీకు స్టాక్ వచ్చినా ఇమీడియట్గా మీరు వెళ్ళి చూసుకోవాలనుకుంటే కూడా మీరు షాప్కి వెళ్ళొచ్చు. మీరు గమనించే ఉంటారు, మొన్నసారి నేను లైవ్ చేస్తున్నప్పుడు కూడా నలుగురు లైవ్ జరుగుతూనే ఉంది, ఒక పక్క వాళ్ళు తీసుకుంటానే ఉన్నారు. మీరు కావాలంటే ఈ లైవ్కి బిఫోర్ లైవ్ మీరు గమనించవచ్చు, నలుగురు అమ్మాయిలు ఏరుతున్నారు. ఎందుకంటే వాళ్ళు షాప్లో వచ్చే వాళ్ళని కాదనలేరు. ఇటు చూస్తే వాట్సాప్లో కూడా వాళ్ళకి అంతే ఇంపార్టెంట్, ఆన్లైన్ చేయించుకుంటుందే వీడియోస్ దానికోసం కదా. ఆన్లైన్ ఎక్కువ ఉంటుంది బికాజ్ ఇప్పుడు కరోనా లాక్డౌన్ అంటే షాప్కి వచ్చేవాళ్ళు చాలా తక్కువ. బట్ రీసెలర్స్ వస్తే మాత్రం వాళ్ళు కొద్దిగా పెద్ద అమౌంట్ దొరుకుతుంది కాబట్టి అప్పటి వరకు ఫోన్ పక్కన పెట్టాల్సిందే. ఇచ్చింది ఒక్క నెంబరు. సో ఏం జరుగుతుందో కొద్దిగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. దాని ప్రకారంగానే వీళ్ళ కలెక్షన్స్ అన్నీ చాలా రీజనబుల్ కాబట్టి మీకు నచ్చింది ఏదైనా ఉంటే నేను మళ్ళీ అదే చెప్తున్నా, స్క్రీన్ షాట్ చేయండి. సో స్టాక్ ఉంది అనుకుంటే కనుక మీరు హ్యాపీగా మీ సైజ్ వైజ్గా మీరు తీసుకోవచ్చు. LM, XL and XXL ఉంటాయి, సింగిల్ కలరే ఉంటుంది ఏదైనా సరే. అది నేను మెన్షన్ చేసి ఉన్నాను ఆల్రెడీ ఇంతకుముందే. పలాజో సెట్ కలర్ ఒకటే బట్ సైజెస్ 4 ఆ ప్రకారంగా ఉంటాయి. అన్నిటిలో ఇప్పుడు పలాజో సెట్స్ 4 to 5 సెట్స్ వచ్చాయని చెప్పారు. సో ఇప్పుడు లైవ్ తర్వాత ఎన్ని బుకింగ్ అయిపోయినాయి నాకు తెలీదు, బట్ ట్రై అయితే చేయొచ్చు బికాజ్ సైజెస్ వైజ్గా తీసుకుని ఉండొచ్చు, తీసుకోకపోయి ఉండొచ్చు. కాబట్టి మళ్ళీ కనుక స్టాక్ వస్తే నేను గ్యారంటీగా ఇన్ఫార్మ్ చేస్తాను లైవ్లో. తేజస్వి కలెక్షన్స్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి, ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎప్పుడైనా సరే స్టాక్ రాగానే ఫస్ట్ లైవ్ జరుగుతుంది. లైవ్ జరిగిందంటే మీరు అప్పుడు క్యాచ్ చేయాలంటే కనుక ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, అప్పుడు మీకు ఇంకా ఇమీడియట్గా దొరుకుతుంది. బికాజ్ నేను తెచ్చి ఎడిట్ చేసి హౌస్ హోల్డ్లో వేస్తాను కాబట్టి ఇక్కడ కొద్దిగా 2-3 డేస్ టైం పడుతుంది. కాబట్టి ఇక్కడికన్నా మీరు లైవ్ అయితేనే ఫాస్ట్గా క్యాచ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళ కలెక్షన్స్ మీకు నచ్చి మీకు రీజనబుల్ అనిపించి మీకు కావాలనుకుంటే డిస్టెన్స్ వైజ్గా ఫ్రెండ్స్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి, అండ్ ముందే పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ COD ఆప్షన్ అయితే కనుక లేదు, మీకు కరెక్ట్గా సైజ్ పంపిస్తారు. డ్యామేజ్ ఉంటే కనుక ఖచ్చితంగా రిటర్న్ అవుతుంది. రీసెలర్స్ హ్యాపీగా మీరు బిజినెస్ చేసుకోవచ్చు అండి. మీకు నచ్చినవి మీరు తీసుకుని వెళ్ళండి, మీరు అమ్ముకోండి. 1-2 ఏదైనా మిగిలిపోతే తీసుకుంటారు తప్ప, మీరు 2 అమ్ముకుని మేము మిగిలిపోయిన 18-20 పీసులు తీసుకున్నాము, 2 అమ్ముకుని 18 తిరిగిస్తామంటే మరీ అంత కాదండి. 18 అమ్ముకుని 2-3 తిరిగిస్తామంటే వాళ్ళు తీసుకుంటారు. నేను ఇది కూడా మెన్షన్ చేస్తున్నాను, రీసెలర్స్కి ఫోటోస్ పెట్టేంత టైం అంత స్టాక్ వాళ్ళ దగ్గర ఉండట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి. మీరే స్క్రీన్ షాట్ చేసి వాళ్ళకి ఎదురు పెట్టమని అడుగుతున్నారు వాళ్ళు. నేను లైవ్లో కూడా ఇదే క్లియర్గా చెప్పాను. సో ఇవాళ చాలా చెప్పేశాను ఏం జరుగుతుంది ఏంటి అనేసి, అన్నీ చెప్పేశానని అనుకుంటున్నాను. అండ్ సండే వచ్చేసి ఇప్పుడు హాలిడే ఇస్తున్నారు, సండే అయితే కనుక 99.9% షాప్ ఉండదు. ఎవరైనా పెద్ద రీసేలర్ అయ్యుండి లైక్ అట్లయితే మాత్రమే ఒక 1 అవర్ అట్లా తీసేసి మళ్ళీ షట్టర్ క్లోజ్ చేసేస్తున్నారు. కాబట్టి సండే ఆల్మోస్ట్ టైమింగ్స్ అయితే క్లోజ్, అండ్ ఎవ్రీడే 10:30 to 7:30 వరకు షాప్ టైమింగ్స్ అనమాట. మీరు 8:00 తర్వాత కాల్ చేసినా వాళ్ళు ఎత్తారు, ఎందుకంటే ఇంట్లో ఉంటారు. ఒకవేళ మీరు అడిగే స్టాక్ ఉందో లేదో చూడాలంటే షాప్లోనే తెలుస్తుంది. కాబట్టి ఆ తర్వాత 8:00 తర్వాత మీరు మెసేజెస్ చేసినా కూడా వేస్ట్, బికాజ్ వాళ్ళకి ఉందో లేదో తెలియనప్పుడు స్టాక్ చెక్ చేసుకోవాల్సింది షాప్లో కాబట్టి మీకు ఆ రిప్లై ఇవ్వరు వాళ్ళు. కాబట్టి మీరు ఏమంటారు, ఒకవేళ 8 తర్వాత మెసేజ్ చేసి రిప్లై ఇవ్వలేదని మాత్రం చెప్పొద్దు. బిఫోర్ మీరు ఇచ్చినా ఒకవేళ వాళ్ళు రిప్లై ఈ అఫ్కోర్స్ ఇవ్వకపోయి ఉండొచ్చు, మళ్ళీ అలా కూడా పెడతారు. కాబట్టి నాకు కొంచెం సంబంధం లేదు. సో వాళ్ళు చెప్పమంది అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పేసాను చాలా చాలా గుర్తుపెట్టుకుని. అండ్ ఇక్కడ 3 పీసెస్లో ఎక్కువ స్టాక్ రాలేదు, ఐ థింక్ 3 సెట్స్ వచ్చాయి. అండ్ ఈ టైప్లో ఇప్పుడు మీకు నాగా చూపిస్తుంది కదా ఫ్రెండ్స్, దీనిలో ఓన్లీ 2 సెట్స్ వచ్చాయి. ఇవి కూడా సైజ్ వైజ్గా ఉన్నాయన్నమాట. ఎవరికైనా నచ్చింది ఉంటే మీరు స్క్రీన్ షాట్ చేసి మీరు వాళ్ళకి వేసి మీరే వాళ్ళకి ఈ సైజ్ కావాలని చెప్పమని చెప్తే వాళ్ళకి ఈజీగా ఉంటుందంట. సో మీకు ఒకవేళ కావాలంటే వీడియో కాల్లో చూపిస్తారని చెప్తున్నారు సార్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సో అన్ని కూడా క్లియర్గా చెప్పానని అనుకుంటున్నా, అయినా మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాగుంది కదా కలర్ చాలా బ్రైట్గా, లెనిన్ శారీ ఇది. మీషోలో ఇది మనకి 830 రూపీస్కి ఫ్రీ షిప్పింగ్కి అవైలబుల్లో ఉందన్నమాట. ఒకవేళ మనకి వద్దు మనకి నచ్చలేదు తీరా వచ్చిన తర్వాత అనుకుంటే కూడా మీకు రిటర్న్ అవైలబుల్గా ఉంది. సో మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంది, మీకు మీరే కొనుక్కునే ఫెసిలిటీ ఉంది. కింద డిస్క్రిప్షన్లో నేను మీషో యాప్ లింక్ ఇచ్చాను కదా, అది కనుక మీరు డౌన్లోడ్ చేసుకుని దాని త్రూ మీరు కొనుక్కుంటే కనుక మీకు ఇంకా దీనిపైన 100 to 150 రూపీస్ లెస్ అయ్యే ఎక్స్ట్రా మీకు బంపర్ ఆఫర్ కూడా ఉంది దీనిపైన. సో ఏంటంటే దీని ఈ శారీ కోడ్ మీరు సెర్చ్లోకి వెళ్ళి, నేను కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ యాప్ అని ఇచ్చాను,
కింద శారీ కోడ్ కూడా ఇచ్చాను. ఆ కోడ్ కనుక మీరు ఇక్కడ టైప్ చేసినట్లయితే మీకు ఈ శారీ కనపడుతుంది. మీకు మీరే మీరు బుక్ చేసుకుని మీ అడ్రస్ ఇచ్చి కొనుక్కోవచ్చు. నచ్చకపోతే తిరిగి ఇచ్చేయచ్చు. బాగుందనుకుంటే పెట్టుకోవచ్చు. దీనిలో మనకి దగ్గర దగ్గరగా 6 కలర్స్ క్యాటలాగ్ అయితే అవైలబుల్గా ఉంది. ఒక్కవేళ మీరు 0% ఇన్వెస్ట్మెంట్తో కూడా బిజినెస్ చేయాలనుకుంటే ఈ కలర్స్ని మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే మీ సర్కిల్లో ఉన్నటువంటి గ్రూప్లోకి కూడా మీరు పంపించి సేల్ చేసుకుంటే ఈజీగా మీకు 200 రూపీస్ పోనీ 100 రూపీస్ 150 రూపీస్ మీరు లైక్ ఎక్స్ట్రా పెట్టుకున్నా కూడా మీకు ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కలర్స్ చాలా బాగున్నాయి. వాళ్ళు వద్దనుకుంటే కూడా మీరు రిటర్న్ పెట్టేయండి, అది కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి మీ జేబులో నుండి 1 రూపాయి కూడా ఖర్చు కాకుండా మీరు బిజినెస్ చేసుకోవచ్చు అనమాట. అయితే కుదురుతుంది, లేకపోతే లేదు. యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకుని చూసుకోండి, మీ పర్సనల్గా అయినా తీసుకోండి, లేదంటే మీరు రీసేలింగ్ బిజినెస్ అయినా చేసుకోవచ్చు. సో దానికోసమే నేను ఇక్కడ ఈ వీడియోని షేర్ చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ట్రై అయితే తప్పకుండా చేయండి.